దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ నిజమైన వెలుగు టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు శుభనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క ధ్యానాంశము దేవుడు తోడుగా ఉంటే కలిగే ఆశీర్వాదం. దేవుడు తోడుగా ఉంటే కలిగేటువంటి ఆశీర్వాదం. ప్రతిరోజు ఉదయాన్నే క్రైస్తవుడు నిద్ర లేచిన తర్వాత తాను కోరుకోవాల్సింది ఏమిటంటే దేవుడు తోడుగా ఉండాలి అని. ఏ వ్యక్తి జీవితంలో అయితే దేవుడు తోడుగా ఉంటాడో ఆ వ్యక్తి తన జీవితంలో అద్భుతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు. కనుక దేవుడు మన జీవితంలో తోడుగా ఉండాలి అంటే మనం దేవుని యెడల నమ్మకాన్ని ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైతే వారి జీవితంలో మన దేవుని యెడల నమ్మకాన్ని కనపరుస్తూ ఉంటారో వారి జీవితంలో దేవుడు తోడుగా ఉంటాడు. కనుక మన జీవితంలో నువ్వు ఉదయాన లేచినప్పుడు దేవుడు తోడుగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? మొట్టమొదటిగా దేవుడు తోడుగా ఉండటంలో కలిగేటువంటి ఆశీర్వాదం ఏమిటంటే ఆ వ్యక్తి దేవుని చేత కాపాడబడతాడు. ఏ వ్యక్తి జీవితంలో అయితే దేవుడు తోడుగా ఉంటాడో ఆ వ్యక్తి దేవుని చేత కాపాడబడతాడు, దేవుని చేత భద్రపరచబడతాడు, దేవుని చేత దాచబడతాడు. కనుక మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నప్పుడు మన జీవితంలో పాపము లేనటువంటి పరిశుద్ధతను ఇతరులు చూడగలుగుతారు. మన జీవితంలో పరిశుద్ధత అనేది కుట్టొచ్చినట్టుగా కనపడాలి అని అంటే మనకు హృదయంలో పరిశుద్ధాత్మదేవుడు తోడుగా ఉండాలి. పరిశుద్ధాత్మదేవుడు ఎవరి హృదయంలో అయితే తోడుగా ఉంటాడో వారి చూపులో, వారి మాటలో, వారి యొక్క క్రియలలో, వారి యొక్క ఆలోచనలో, వారి యొక్క ప్రవర్తనలో దేవుని యొక్క మంచితనం అనేది వారి జీవితంలో కనబడుతుంది. పరిశుద్ధత అనేది వారి జీవితంలో కనబడుతుంది. కనుక యేసేపు జీవితంలో దేవుడు తోడుగా ఉన్నాడు. కనుక యేసేపు చేస్తున్న ప్రతి పని సఫలమవటమే కాకుండా యేసేపు దేవుని చేత కాపాడబడుతున్నాడు. తనకు ఎదురయ్యేటువంటి శోధనను జయించగలుగుతున్నాడు. తన జీవితంలో పవిత్రత కలిగి ఏమంటే అనలందరూ కూడా మరి వారు చెడు పనులు చేస్తున్నప్పటికీ ఆ చెడు సమాచారాన్ని యాకోబు దగ్గరికి యేసేపు తీసుకుని వస్తున్నప్పటికీ కూడా యేసేపు అనలు చూసి చెడుతనాన్ని నేర్చుకోలేదు. యేసేపు అనలు చూసి కీడు చేయటం నేర్చుకోలేదు. యేసేపు అనలు చూసి అసూయ పట్టడం నేర్చుకోలేదు. యేసేపు అనలు చూసి ద్వేషించడం దూషించడం నేర్చుకోలేదు. యేసేపు ఆ 12 మందిలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాడిగా కనబడుతున్నాడు. అనలు చేస్తున్నటువంటి ఆ చెడుతనాన్నంతటిని కూడా యాకోబు దగ్గరికి యేసేపు తీసుకుని వస్తున్నాడే తప్ప తాను ఆ చెడును మాత్రం నేర్చుకోవటం లేదు. కారణం ఏమిటయ్యానంటే యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. కనుకను తాను చెడుతనాన్ని విసర్జించాడు, చెడుతనాన్ని చేయించాడు, తాను చిన్నతనం నుండి కూడా మంచిగా బ్రతకటం నేర్చుకున్నాడు. కనుక మన జీవితాలలో దేవుడు తోడుగా ఉండేటువంటి అనుభవాల గుండా మనం వెళుతున్నప్పుడు ఇతరులకు మన ఇంట్లో ఉన్నటువంటి వారికి మనలో కనపడేది ఏమిటంటే పరిశుద్ధత. పరిశుద్ధత పరిశుద్ధత అనేది కొట్టొచ్చినట్లుగా కనబడుతుంది. కాబట్టి అనలు కూడా యేసేపు జీవితంలో ఏమంటే పరిశుద్ధతను చూడగలిగారు. అలాగనే యాకోబు కూడా యేసేపును ప్రేమించగల కారణం ఏమిటంటే యేసేపు జీవితంలో ఉన్నటువంటి పరిశుద్ధత. కనుక ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నటువంటి వారి యొక్క జీవితాలలో ఏం కనబడుతున్నాయి అని అంటే లోకానికి పరిశుద్ధత అనేది కనబడుతుంది. కనుక నీకు ప్రభు తోడుగా ఉన్నాడు అంటానికి నిదర్శనం ఏమిటి అని అంటే నీకు ఆలోచన విధానం అంతా కూడా మంచిగా ఉంటుంది, నీ మాట విధానం అంతా కూడా మంచిగా ఉంటుంది, నీ చూపు విధానం అంతా కూడా మంచిగా ఉంటుంది, నీ ప్రవర్తనలో పరిశుద్ధత అనేది కొట్టొచ్చినట్టుగా ఇతరులకు కనబడుతుంది. కనుక దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని చెప్పి నేను విశ్వసిస్తున్నావా? యేసేపు దేవుడు తోడుగా ఉన్నాడని విశ్వసించాడు. కనుక ఆయన అనలు అంత కీడు చేసినప్పటికీ కూడా ఏమాత్రం కూడా తాను కీడు చేయకుండా క్షమించగలిగాడు. యేసేపు జీవితాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే పోతీఫర ఇంట్లో ఉన్నప్పుడు ఎవరిని యెహోవా అతనికి తోడైడునని అతడు చేసేటువంటి పనులన్నీ కూడా సఫలం చేస్తున్నాడని
పోతిఫర గుర్తించాడు. యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడని చెప్పి పోతిఫర గుర్తించాడు కనుక తన పనులన్నింటినీ కూడా యేసేపు చేతికి అప్పగించాడు. చూడండి, పోతిఫర భార్య తనను శోధిస్తున్నప్పటికీ కూడా తను దినదినము కూడా తన మాటల చేత తను బాధించి పాపంలోకి లాగాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా యేసేపు ఏమండి ఎందుకనే ఇక దుష్కార్యంలో పడిపోలేదు అని అంటే, యేసేపు యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు కనుక పాపాన్ని జయించగలిగాడు. పరిశుద్ధత అనేది పోతిఫర భార్య కూడా యేసేపులో చూడగలుగుతుంది. పరిశుద్ధత అనేది ఏమండి ఆ పోతిఫర ఇంట్లో ఉన్నటువంటి వారు చూడగలుగుతున్నారు. అందరూ ఒక ఎత్తు, ఏమండి యేసేపు మరొక ఎత్తు. యేసేపు జీవితం ఏమండి యాకోబు కుటుంబంలో ఉన్న ప్రత్యేక కనబడతా ఉంది, పోతిఫర కుటుంబంలో నాకు ప్రత్యేక కనబడుతుంది. యేసేపు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా ఆయన అందరిలాంటి ఖైదీలు లేగలేడు. యేసేపు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా ఆయన అందరిలాగా ఆయన మాట్లాడలేదు. యేసేపు చెరసాలలో ఉన్నప్పటికీ కూడా ఏమండి ఆ నేరం చేసి వచ్చాను, ఈ నేరం చేసి వచ్చాను, ఆడు నా మీద నేరాలు మోపడం బట్టి ఈ జైలుకు వచ్చాను, వాడి మూలాన నేను ఇక చెరసాలకు రావచ్చిందని చెప్పి వాణ్ణి వీళ్ళు దూషిస్తూ ఉంటే, కానీ యేసేపు మాటలో ఎవరిని కూడా దూషించకుండా యేసేపు దేవుని కొరకు పవిత్రత కలిగి బ్రతికాడు. కారణం ఏమిటా అని అంటే, యేసేపు యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ అంత్య దినాలలో, ఈ చివరి దినాలలో, ఈ నాశనకరమైనటువంటి దినాలలో, ఈ దుర్దినాలలో, ఇక ఏమంటే ఇక సమాప్తి అయిపోతున్నటువంటి ఈ దినాలలో మనకు కావాల్సింది ఏదైనా ఉన్నది అంటే మనకు జీవితాలలో పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండటం అనేది మనకి కావాలి. నీకు ఈ లోక సంబంధమైన జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ నువ్వు పరిశుద్ధతను కలిగి నువ్వు జీవించలేవు. నీకు ఎంత వాక్యం తెలిసినప్పటికీ, నువ్వెంత మోకాల అనుభవం ఉన్నప్పటికీ, నీ జీవితంలో నువ్వెంత ఈ లోక సంబంధమైనటువంటి వాటి నువ్వు నేర్చుకున్నప్పటికీ, నువ్వు ముందడానికి వెళుతున్నప్పటికీ కూడా నీ జీవితంలో పరిశుద్ధత అనేది కనుక లేకపోయినట్లయితే నీవు ఒక మరి లోటును కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా, ఏమైనా ఒక దిగజారిపోయినటువంటి క్రైస్తవుడిగా నీ జీవితం అనేది మిగులుతుంది. కనుక నీ జీవితంలో పరిశుద్ధత అనేది కొట్టొచ్చినట్లుగా కనబడాలి అని అంటే పరిశుద్ధాత్మదేవుడు తోడుగా ఉండేటట్లుగా నువ్వు ప్రభు సన్నిధిలో నువ్వు ధీరుడు అయిపోయి, నలిగిన హృదయం కలిగినటువంటి వాడు అయిపోయి ప్రభు సన్నిధిలో కన్నెలతో ప్రార్థన చేయచూడు. అయ్యా, నా మట్టుకు నేను పరిశుద్ధంగా బ్రతకలేను నాయనా, నా మట్టుకు నేను నీతిమంతుడిగా బ్రతకలేనయ్యా, నా జ్ఞానము, నా బుద్ధి, నా తెలివితేటల మూలన నేను నీ కొరకు నేను బ్రతకలేనయ్యా, నువ్వు నాకు తోడుగా ఉంటే తప్ప ఈ లోకంలో నేను ఇక మట్టి గడ్డాన్ని పరిశుద్ధంగా కాపాడుకోలేను ప్రభువా అని కన్నీళ్లతో దేవుని మీద ఆధారపడుచూడు. పరిశుద్ధాత్మదేవుడు నీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మదేవుడు నిన్ను బలపరిచి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశుద్ధంగా ఆయన కాపాడతాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితాల్లో పవిత్రతను నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ నీవు పవిత్రతను కనుక కలిగి లేకపోయినట్లయితే, నీకు ఎంత మరి వాక్య జ్ఞానం ఉన్నప్పటికీ కూడా నువ్వు పవిత్రత అనేటువంటి ఆ స్థితిని కనుక నువ్వు కలిగి లేకపోయినట్లయితే, ఇప్పుడే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థించు. ఆయన అద్భుతమైనటువంటి కృపను నీ పట్ల నీకు చూపించి కంటికి కనుపాప వలె ఆయన నిన్ను పరిశుద్ధునిగా కాపాడతాడు. ప్రియ సోదరి సోదరుడా, దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నేను మార్మనసు పొందాను, నాకు వాక్యం తెలుసు, నాకు దేవుడు తెలుసు, నేను భక్తిని కలిగి ఉన్నాను అని ఒకవేళ నువ్వు ఆశ్రయిస్తూ ఒకవేళ నువ్వు పవిత్రంగా బ్రతకలేకపోతున్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. కాబట్టి పరిశుద్ధత విషయంలో ఎక్కడ కూడా యేసేపు రాజీ పడలేదు. కారణం ఏమిటంటే యేసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. వ్యక్తి జీవితంలో దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో కనపడేది ఏమిటంటే పవిత్రత అనేది కుట్టొచ్చినట్లుగా కనపడుతుంది. నీ జీవితంలో ఇరుగు పొరుగు వారు పవిత్రతను చూడగలుగుతున్నారా? నీ బ్రతుకులో ఇరుగు పొరుగు వారు పవిత్రతను చూడగలుగుతున్నారా? ఎవరిని నేను మాటల్లో పవిత్రతను చూడగలుగుతున్నారా? నీక ప్రవర్తనలో పరిశుద్ధతను ప్రజలు చూడగలుగుతున్నారా? పరో ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా, పరో దగ్గర ఉన్నప్పటికి కూడా యేసేపు దైవ జ్ఞానాన్ని కలిగి పవిత్రతను కలిగి ఉన్నాడు. ఆయన ప్రధానమంత్రి అయినప్పటికీ కూడా ఆయన సర్వ లేకుండా ఒకడు ఎవరిని తన చెయ్యి లేపలేడు, కాలు ఎత్తలేడు, అయినప్పటికీ కూడా అధికారం వచ్చిందనేటువంటి గర్వం యేసేపులో ఎక్కడ కూడా లేదు. కానీ యేసేపు తను బ్రతికినంత కాలం కూడా ఏమి కాపాడుకున్నాడంటే పవిత్రమైనటువంటి జీవితాన్ని కాపాడుకున్నాడు. అదే తనను పరలోకానికి చేరగలిగేటట్లుగా చేశాడు. కాబట్టి ఈ పాపి అయినటువంటి మానవుడు ఈ భూమి మీద పరిశుద్ధంగా జీవించి పరలోకానికి చేరాలి అంటే ఆ వ్యక్తి కోరుకోవాల్సింది ఏమిటంటే
నాకు నా దేవుడు హృదయంలో తోడుగా ఉండాలి, తోడుగా ఉండాలి, తోడుగా ఉండాలి. చాలామంది అనుకుంటారు ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కలిగి ఉంటే అది దేవుడు తోడుగా ఉన్నాడు అనుకుంటారు. ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కాదు, బిల్డింగ్లు కట్టుకోవడం కాదు దేవుడు తోడుగా ఉండటం అంటే. దేవుడు తోడుగా ఉండటం అంటే మరి ఈ లోక సంబంధమైనటువంటి ఆస్తిపాస్తులు సంపాదించడం కాదు. దేవుడు తోడుగా ఉండటం అంటే ఉన్నతమైన అధికారాన్ని కలిగి ఉండటం కాదు. దేవుడు తోడుగా ఉండటం అంటే భూములు సంపాదించుకోవటం కాదు. దేవుడు తోడుగా ఉండటం అంటే ఆస్తులు సంపాదించుకోవటం కాదు. దేవుడు తోడుగా ఉండటం అంటే హృదయంలో పరిశుద్ధతను కలిగి ఉండటం. ఆ పరిశుద్ధతను కలిగి ఉన్నావా? కలిగి లేకపోయినట్లయితే ఈ దినమందు ఒకసారి దేవుని తట్టు చూడు. ఆ నిజ దేవుని యొక్క ముఖాన్ని వెతుకు. ఆ నిజ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. ప్రభువా, నేను నీ కొరకు పవిత్రంగా జీవించడానికి నాకు తోడుగా ఉన్నాయా అని కన్నులతో ఆయన బ్రతిమలాడుకుని చూ. ఆయన తప్పనిసరిగా నీ మీద కనికరపడతాడు, కలికరపడతాడు. కుష్ఠరోగి మీద కనికరపడినట్లుగా ఆయన నీ మీద కలికరపడతాడు. సరసాల ఉన్న యేసు మీద కనికరపడినట్లుగా ఆయన నీ మీద కనికరపడతాడు. నీ బ్రతుకులో నువ్వే స్థితిలో ఉంటున్నప్పటికీ కూడా ఈ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక, ప్రేమిస్తున్నాడు కనుక హృదయపూర్తిగా ఆయన బ్రతిమలాడుకోవటం నేర్చుకో. హృదయపూర్తిగా ఆయన మీద ఆధారపడటం నేర్చుకో. హృదయపూర్తిగా ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేయటం నేర్చుకో. అయ్యా, నువ్వు నాకు తోడుగా ఉంటేనే లేదు ఈ భూమి మీద పవిత్రంగా బ్రతకగలుగుతానయ్యా. నాకు తోడుగా లేకపోతే లేదు పవిత్రత కలిగి లేదు బ్రతకలేలయ్యా అని ప్రార్థంగా దేవుని దగ్గర నువ్వు దేవుళ్ళు తగ్గించుకుని ఆయన మీద నువ్వు ఆధారపడగలిగినట్లయితే ఇప్పుడే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను తాకుతాడు, నిన్ను సమీపిస్తాడు. ఆయన నిజంగా మొరపెట్టేటువంటి వారికైనా సమీపంగా ఉన్నటువంటి దేవుడు కనుక నిజంగా ఆయన సన్నిధిలో మొరపెట్టడం నేర్చుకో. నిజంగా నీ యొక్క హృదయాన్ని దేవుని దగ్గర తెరవటం నేర్చుకో. నిజంగా నీ యొక్క మనస్సును దేవుని దగ్గర తెరవటం నేర్చుకో. నేర్చుకుని పవిత్రంగా జీవించడానికి ఆయన మీద ఆధారపడు. ఆయన్ని ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. యేసేపు తను బ్రతికిన దినాలన్నిటి కూడా తన జీవితంలో దేవుని యొక్క పరిశుద్ధతను ఇతరులకు చూపించగలిగాడు. యేసేపు తను కష్టాల గుండా వెళ్ళినప్పటికీ, శ్రమల గుండా వెళ్ళినప్పటికీ, అవమానాల గుండా వెళ్ళినప్పటికీ, నిందల గుండా వెళ్ళినప్పటికీ తన బ్రతుకులో పరిశుద్ధతను చూపించగలిగాడు. కారణము పరిశుద్ధాత్మదేవుడు తనకు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ పరిశుద్ధతను యేసేపు లోకానికి చూపించగలిగాడు. నీ జీవితంలో పరిశుద్ధత కనపడుతుందా? నీ బ్రతుకులో పరిశుద్ధత ఎవరైనా చూడగలుగుతున్నారా? దేవుని పాదాల దగ్గర పడి అయా నేను పరిశుద్ధంగా బ్రతికేటట్లుగా నన్ను దర్శించాలి, ఇలాడేలా నీ హృదయాలు విప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసావా? చేయకపోయినట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ స్వామిలో నీ హృదయాన్ని తెరిచి, నీ మనస్సును తెరిచి అయా పవిత్రంగా జీవించడానికి నీ కృపను వయ్యాను, నాకు తోడుగా ఉన్నాయా ఈ దినమంతా అని నువ్వు దేవుని బ్రతిమలాడుకోగలిగినట్లయితే ఈ దేవుడు నిన్ను దర్శిస్తాడు. నీలో ఉన్న ప్రతి లోపాన్ని, ప్రతి పాపాన్ని ఆయన సరిచేసి ఆయన తన పరిశుద్ధమైనటువంటి మార్గంలో ఆయన నిన్ను నడిపిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే నోవహు జీవితంలో కూడా ఆయన నీతిమంతుడు నిందారహితుడునై దేవునితో నడిచాడు అని దేవునికి వాక్యంలో రాయబడింది. నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా నోవహు ఈ భూమి మీద బ్రతకగలిగాడు అంటే తన చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా అపవిత్రంగా ఉన్నప్పటికీ కూడా నోవహు పరిశుద్ధంగా బ్రతకగలిగాడు అంటే నోవహుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన కృపను మిండుగా నోవహు పొందుకోగలిగాడు కాబట్టి తన చుట్టూ ఉన్నటువంటి వారు ఎంత పాపం చేస్తున్నారు, తన చుట్టూ ఉన్నటువంటి వారు ఎంత తను అసహించుకుంటున్నారు, తన చుట్టూ ఉన్నటువంటి వారు నోవహును ఎంత ద్వేషిస్తూ ఉన్నారు, తన చుట్టూ ఉన్నటువంటి వారు అనేకమైనటువంటి అక్రమ సంబంధాలు కలిగి, తన చుట్టూ ఉన్నటువంటి వారు త్రాగుడు అలవాటుకు బానిస అయిపోయి, తన చుట్టూ ఉన్నటువంటి వారు లోక సంబంధులుగా వాళ్ళు జీవిస్తున్నప్పటికీ కూడా నోవహు మటుకు తను తాను ఎక్కడ కూడా అపవిత్రపరచుకోలేదు, అపవిత్రపరచుకోలేదు.
కారణం ఏమిటంటే బావాహుకి దేవుడు తోడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయనకి అవసరత ఉంది. ఈ లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఆయనకి వెలుగు అవసరత ఉంది. వాక్యమైన వెలుగు ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో, ఆయనను ఎవరైతే నమ్ముకుంటారో, ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో వారిని ఎలా ఆయన కాపాడతాడంటే పవిత్రంగా కాపాడతాడు, నీతిమంతులుగా కాపాడతాడు, పాపం లేని వారిగా ఆయన కాపాడతాడు. ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు, పవిత్రంగా కాపాడటానికి ఆయన సమర్థుడు. నీ దేవుడు శక్తి లేని వాడు కాదు, నీ దేవుడు నిన్ను కాపాడలేని దేవుడు కాదు, నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, కానీ నా దేవుడు నాకు తోడయుండి కాపాడతాడని నీ హృదయంలో దేవుని యందు నమ్మకాన్ని ఉంచగలుగుతున్నావా? యెహోవా యందు నమ్మిక ఉంచినటువంటి వానికి ఆయన సహాయం కలుగుతుందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కనుక నువ్వు ఆయన ఎడల నమ్మిక ఉంచినట్లయితే ఆయన మహిమను నువ్వు చూడగలుగుతావు, ఆయన ఎడల నమ్మకాన్ని ఉంచినట్లయితే ఆయన రక్షణను నువ్వు చూడగలుగుతావు. షడ్రకు మెషకు అభిజ్ఞలకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు అన్నారు, ఈ అగ్నిగుణంలో నుంచి మమ్మల్ని రక్షించడానికి మా దేవుడు సమర్థుడు అన్నారు, సమర్థుడు అని వారి నోటితో ఒప్పుకున్నారు. వాళ్ళు వాళ్ళు బ్రతుకులో వాళ్ళు బ్రతికిన కాలము పరిశుద్ధత కలిగి వాళ్ళు జీవించగలిగారు. కారణం ఏమిటంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడని వాళ్ళు నమ్మారు. అదే దేవుడు ఈ రోజున మనకి వాగ్దానం చేస్తున్నాడు, ఇగా సమాప్తి వరకు సదాకాలం నేను మీకు తోడై ఉంటాను అని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను నడిపిస్తాడు. కనుక నీ జీవితానికి అవసరమైన ఏదైనా ఉంది అంటే అది పరిశుద్ధమైనటువంటి జీవితం. ఈ లోకంలో ఎవరు జీవించినటువంటి జీవితాన్ని యేసయ్య నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన నిన్నేదో ధనవంతుడిగా చేయాలనుకోవట్లేదు, నిన్నేదో పెద్ద అధికారిగా చేయాలనుకోవట్లేదు, ఈ లోక సంబంధం అందరికంటే గొప్ప ఆస్తిపాస్తులు కలిగిన వారిగా చేయాలనుకోవట్లేదు. ముట్టుముట్టగా దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి ఆయన రాజ్యంలో ఆయన నీకు చూటివ్వాలని ఆశపడుతున్నాడు. నీవు ఈ 70-80 సంవత్సరాల కాలాన్ని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు, కానీ దేవుడైతే శాశ్వత కాలాన్ని గురించి నీ గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. కనుక మరి నీ బ్రతుకులో నీవు పరిశుద్ధత కలిగి జీవిస్తున్నావా? మాటిమాటికి పడిపోతూ, మాటిమాటికి చెడిపోతూ, మాటిమాటికి ఆయనను విసికిస్తూ ఒకవేళ నువ్వు జీవిస్తూ ఉన్నాయేమో. ఇజ్రాయెల్ ప్రజలు కూడా 11 దినాల్లో ప్రయాణం చేయాల్సినటువంటి ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ దేశానికి వాళ్ళు ఇచ్చుమిచ్చు 40 సంవత్సరాల కాలం ప్రయాణం చేశారు. ఇప్పుడో వాళ్ళు 11 దినాలుగా చేరుకోవాల్సినటువంటి ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని వాళ్ళు 40 సంవత్సరాల కాలానికి చేరుకున్నారు. కారణం ఏమిటంటే వాళ్ళు దేవుని విసికించారు వారి యొక్క నోటి మాటల ద్వారా, వారికి అవిశ్వాసం ద్వారా, వారికి అవిధేత ద్వారా. అందుకనే వారు చేరాల్సినటువంటి గమ్యానికి వారు చేరలేకపోయారు. కాబట్టి నీ జీవితంలో కూడా నువ్వు పొందాల్సినటువంటి ఆశీర్వాదాన్ని ఇంతవరకు నువ్వు పొందలేకపోయామో, నువ్వు చేరుకోవాల్సిన గమ్యాన్ని ఇంతవరకు నువ్వు చేరుకోలేకపోయామో, ఇంతవరకు నువ్వు అనుభవించాల్సిన ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించలేకపోయామో, దానికి కారణం ఏమిటంటే పరిశుద్ధంగా జీవించడానికి నేను నువ్వు ఇంతవరకు సమర్పించుకోలేదేమో. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ముట్టుముట్టుగా మరి ప్రభు యొక్క చిత్తము చేయడానికి, పరిశుద్ధంగా జీవించడానికి నిన్ను నువ్వు ప్రభుకు సమర్పించుకో, దేవుడు తోడుగా ఉండాలని కోరుకో. నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం నెరవేరుతుంది, నీ పట్ల దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక నెరవేరుతుంది. అంచెలంచెలుగా యేసుని దేవుడు హెచ్చించినట్లుగా దేవుడు నిన్ను కూడా హెచ్చించబోతున్నాడు. నువ్వు ఈ లోక ఆశీర్వాదాల కోసమే నువ్వు చూస్తున్నావు, కానీ మొట్టమొదటిగా పరిశుద్ధంగా జీవించాలని నువ్వు చూడలేదు. యేసేపు పరిశుద్ధంగా జీవించాలని మొట్టమొదటిగా కోరుకున్నాడు కాబట్టి తనకు తోడైన దేవుడు పరిశుద్ధంగా కాపాడి అంచెలంచెలుగా ఉన్నతమైన స్థితికి యేసేపును దేవుడు తీసుకుని వెళ్ళాడు. నీ జీవితంలో కూడా నిన్ను ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని వెళ్ళాలి అనంటే మొట్టమొదటిగా నీవు పరిశుద్ధంగా జీవించాలని తీర్మానం చేసుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలని నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకోవాలి, పరిశుద్ధంగా జీవించడం కొరకు ఆ దేవుని యొక్క తోడును కోరుకోవాలి. పరిశుద్ధంగా జీవించకుండా నువ్వు ఏముకరికి ఆశీర్వాదకరంగా ఉండలేవు. నువ్వు పరిశుద్ధంగా జీవించకుండా పరలోక రాజ్యానికి నువ్వు హక్కుదారుడు కాలేవు. నువ్వు పరిశుద్ధంగా జీవించకుండా నువ్వు దేవుని సన్నిధిని భూమి మీద నువ్వు అనుభవించలేవు. కనుక ప్రభా, నేను పరిశుద్ధంగా జీవించేటట్లుగా
నా బ్రతుకును మార్చయ్యా, నా హృదయాన్ని మార్చయ్యా, ఎట్లా నన్ను దిద్దుకోవాలో నాకు తెలీదయ్యా, ఎట్లా నీ మీద ఆధారపడాలో నాకేం తెలీదయ్యా, ఎట్లా నీ సన్నిధిలో మరపెట్టాలో కూడా అటు తెలివి నాకు లేదయ్యా అని యథార్థంగా నీ బలహీనతను నీ లోపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన నీ పట్ల కృప చూపిస్తాడు, ఆయన నీ పట్ల కనికరపడతాడు. కనుక పరిశుద్ధంగా జీవించడం కొరకు దేవుడు నీకు తోడుగా ఉండాలని కోరుకోవాలి. ఉదయం లేచిన మలుకొని రాత్రి నిద్రపోయేంత వరకు కూడా దేవుడు నీకు తోడుగా ఉన్నట్లయితే నీ ప్రవర్తనలో ఇతరులు ఏం చూడగలుగుతారంటే పవిత్రతను చూడగలుగుతా. ఆ పవిత్రత అనేది నీ జీవితంలో కనబడినప్పుడు పరలోకులను తండ్రిని బట్టి ఎంతో ఆనందిస్తాడు. ఆ పవిత్రత అనేది నీ జీవితంలో కనబడినప్పుడు నువ్వు దేవుడి చేత వాడుకోబడినటువంటి పాత్రగా నువ్వు మలచబడతావు. ఆ పవిత్రత అనేది నీ జీవితంలో కనబడినప్పుడు ఆ దేవుని సన్నిధిని భూమి మీద అనుభవించడం ప్రారంభం చేస్తావు. పరిశుద్ధత విషయంలో కనుక నువ్వు రాజీ పడిపోయినట్లయితే, పవిత్రంగా కనుక నువ్వు జీవించకపోయినట్లయితే నీ జీవితంలో నువ్వు సంతోషంగా గడపలేవు. వాక్యాలు చదువుతూ ఉంటావు, ప్రార్థనలు చేస్తూ ఉంటావు, ఇతరులకు సహాయాలు చేస్తూ ఉంటావు, అవసరమైనటువంటి వారికి ఆదుకుంటూ ఉంటావు, కానీ నీ జీవితంలో నువ్వు నిజమైనటువంటి సంతోషాలు పొందలేవు. పవిత్రంగా జీవించినప్పుడే, దేవుడు తోడుగా వెళ్ళి పవిత్రంగా జీవించినప్పుడే, నువ్వు ఎలాంటి శ్రమల గుండా, శోధనల గుండా, కష్టాల గుండా నువ్వు వెళ్తున్నప్పటికి కూడా ఈ భూమి మీద నువ్వు సంతోషంగా బ్రతకగలుగుతావు. నిన్ను పవిత్రపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. నీలో ఉన్నటువంటి పాపాన్ని శాపాన్ని తీసివేయటం కొరకే ఆయన కలవరసల్లో నీకోసం ప్రాణం పెట్టాడు. ఇలా నీకోసం ఇలా రక్తం కార్చాడు, ఇలా నీకోసం ఆయన తిరిగి లేచాడు, ఇలా లోబడలను ప్రజల వైపు ఆయన దిలవెళ్ళ కూడా ఆయన చేతులు చాపుతున్నాడు. ఆయన ఇక నువ్వు ప్రభులు ఎరగకుండా వల్లాయో, ప్రభులు ఇక కలవకుండా వల్లాయో, ఆయన తోడు లేకుండా నువ్వు బ్రతికేయాలనుకుంటున్నావో, అయితే దేవుడు నీతో లేవు మాట్లాడుతున్నాడు. దేవుడు కలవాలా లేవు, ఒక తృష్ణ, ఒక ఆశ ఒక తపలాలు హృదయంలో ఉండాలి బొట్టబొట్టగా. ఆ దేవుళ్ళు కలిసి ఆ దేవుని సన్నిధిని అనుభవించేటువంటి బిడ్డగాలు ఉండాలి. దేవుడు నీ జీవితాల్లో తోడుగా ఉన్నప్పుడు ఇతరులు నీ జీవితాల్లో పరిశుద్ధతలు చూడగలుగుతారు. లోహో జీవితంలో పరిశుద్ధతలు అలాడు లోకం చూసింది కనుక, లోకం ఆశ్చర్యపోయింది, నివెరపోయింది. నవాహును మాత్రమే మరి దేవుడు రక్షించినట్లుగా తన కుటుంబము నవాహులో ఉన్న పవిత్రతను చూసి తన కుటుంబం కూడా నిజదేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి వారు కూడా దేవుని అంగీకరించినటువంటి వారు కూడా రక్షించబడ్డారు. నీ జీవితం ఏమైనా ప్రభావితం చేస్తుందా? నీ ఇంటి వారిని ప్రభావితం చేస్తుందా? నీ సంఘాన్ని ప్రభావితం చేస్తుందా? నీ గ్రామంలో ఉన్న ప్రజలు, నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు, నువ్వు పనిచేస్తున్న చోట ప్రభావితం చేస్తుందా? నీలో పవిత్రమైన జీవితం ఉన్నప్పుడు ఇతరులను దేవుని తట్టు ఆకర్షించేటట్లుగా ప్రభావితం చేస్తుంది. అదే గొప్ప సువార్త. నువ్వు ప్రకటించే సువార్త ఏదైనా ఉన్నదంటే భూమి మీద నువ్వు పరిశుద్ధంగా బ్రతకడమే గొప్ప సువార్త. ఆ సువార్త నీ జీవితంలో కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. నీ బ్రతుకులో ఆ పవిత్రత అనేది కనబడినప్పుడు అనేకులు దేవుని తట్టు ఆకర్షించబడతారు. నువ్వు సువార్తను చెప్పలేకపోవచ్చు, కానీ పవిత్రంగా జీవించడం ద్వారానే ఈ భూమి మీద నువ్వు గొప్ప సువార్తను ప్రకటించిన వ్యక్తివి అవుతావు. దానియేలు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి దానియేలు తన జీవితంలో పవిత్రతను కలిగి జీవించగలిగాడు. ఆయన ఆహార విషయంలో కూడా ఎక్కడ కూడా తను తాను అపవిత్రపరచుకోలేదు. రాజు చేస్తున్నటువంటి భోజనం తినేటువంటి అవకాశం వచ్చినా సరే ఆయన ఏమాత్రం ఆయన బానిసగా ఉన్నప్పటికీ అలాంటి అవకాశాన్ని కూడా ఆయన తృణీకరించాడు. ఎక్కడ కూడా భోజన విషయంలో కూడా దానియేలు రాజీ పడలేదు. ఎందుకంటే దానియేలుకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి. వ్యక్తికి దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి పవిత్రత విషయంలో రాజీ పడడు. తను బ్రతకాలం అంతా కూడా పవిత్రంగానే బ్రతకడానికి ఉంటాడు. ప్రాణం పోయినా కానీ పవిత్రతను కాపాడుకోగలుగుతాడు. సింహాల బొంగులో వేయటానికైనా కానీ ఇష్టపడ్డాడు. కానీ దానియేలు ఎక్కడ కూడా తన పవిత్రతను కోల్పోలేదు. ప్రేమని దేవుని బిడ్డ, పవిత్రత విషయంలో ఎక్కడెలా రాజీ పడతలేవో, ఏ విషయంలో అయినా సరే పవిత్రంగా బ్రతికే విషయంలో ఎక్కడెలా కానీ నువ్వు పడిపోయేలావో, నీ జీవితంలో పదే పడిపోతూ క్లియర్ పవిత్రంగా బ్రతకలేదని చెప్పి ఒకవేళ అవిశ్వాసంలో బ్రతుకుతున్నావో, దేవుళ్ళు ప్రేమిస్తున్నాడు, దేవుళ్ళతో మాట్లాడుతున్నాడు,
దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి ఆయన సన్నిధిలో కళ్ళతో ప్రార్థన చేసి చూడు. అద్భుతమైన ఆయన హస్తం నిన్ను తాకి మళ్ళా ఆయన నిన్ను లేవనెత్తబోతుంది. నీ కఠినమైన హృదయాన్ని, భండ హృదయాన్ని దేవునికి అప్పగించి విరిగిన హృదయంతో, కన్నీళ్లతో, పశ్చాత్తాపంతో నీ కొరకు పవిత్రంగా బ్రతకాలలాగా ఆశ ఉందయ్యా. నాకు తోడుగా ఉంటే నాకు సాధ్యమవుతుంది ప్రభు అని నువ్వు దేవుని నమ్మకాన్ని ఉంచి నీ హృదయాన్ని దేవుని తట్టు కుమ్మరించి చూడు. అద్భుతంగా దేవుడు నీకు సహాయం చేసి యేసేపు పరిశుద్ధంగా బ్రతికినట్లుగా, నోవహు పరిశుద్ధంగా బ్రతికినట్లుగా, దానియేలు తన తరములో పరిశుద్ధంగా బ్రతికినట్లుగా, ఈ తరములో కూడా నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ తరములో కూడా దేవుని కొరకు నువ్వు నిలబడటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ తరములో కూడా దేవుని కొరకు నీతిగా బ్రతకటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ సమయంలో అయినది హృదయాన్ని తెరిచి, ప్రభువా నీ కొరకు నేను బ్రతకలేకపోయాలయ్యా, ఇప్పుడు నుంచి అలా నీ కొరకు నేను బ్రతుకుతాలయ్యాలి, నీ హృదయంలో ఒక స్థిరమైన తీర్మానాలు చేసుకో, ఒక మంచి నిర్ణయాన్ని చేసుకో, ఒక మంచి దేవుడు మెచ్చేటువంటి ఒక మంచి ఆలోచన కలిగి ప్రభు సన్నిధిలో ప్రభు తట్టు తిరిగి ప్రార్థన చేయొచ్చు. అద్భుతంగా ఆయన నిన్ను దర్శించి ఆయన నిన్ను పరిశుద్ధంగా కాపాడతాడు. కాబట్టి ఆయన సిలువు తట్టు చూడు, నీలో ఉన్న లోపాలను సరిచేస్తాడు. ఆయన యొక్క సన్నిధి తట్టు చూడు, నీలో ఉన్న బలహీనతను సరిచేస్తాడు. కనుక నీ యొక్క విశ్వాసాన్ని ప్రభునందు పెంచుకో, విశ్వాసం విశ్వసించు, విశ్వాసాన్ని పెంచుకుని ఆయన మీద ఆధారపడు. అద్భుతమైనటువంటి కృప, పరిశుద్ధంగా జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడు. నాతో పాటు ప్రార్థన లేఖించండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన నా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఎంతమంది బిడ్డలైతే నా ప్రభా పరిశుద్ధంగా జీవించాలని నాయన తీర్మానం చేసుకుని తట్టు తిరుగుతున్నారో వారి జీవితాల్లో వారికి మీరు తోడుగా ఉండి వారు మీరు బలపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. ఎలాసార్లు పరిశుద్ధంగా జీవించాలని ప్రయత్నం చేసి పడిపోయిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియ్యా. నీతిగా బ్రతకాలనుకుంటూ బ్రతకలేక లైలా లైల విరక్తి చెందిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియ్యా. ఇక పరిశుద్ధంగా జీవించడం ఇలా ఉల్లకాదని చెప్పి నీ సన్నిధిలో పడి రోదలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండియ్యా. అటు వరాలను మీరు దర్శించి నీ ఆత్మచేత నింపి పరిశుద్ధంగా జీవించడానికి వారి కృపలు చూపించమని, వారికి మీరే తోడయుండి బలపరచమని, మంచి దినాల్లో, ఈ చివరి దినాల్లో, ఈ తరములో నాయనా దానియేలు లాంటి పరిశుద్ధులను, యోసేపు లాంటి పరిశుద్ధులను, నోవహు లాంటి పరిశుద్ధులను మీరు లేవనెత్తమని, నేను ఆఖడ కొరకే వారు సిద్ధపరచమని, నీ అద్భుతమైనటువంటి కృప చూపించి వారిని బలపరచమని యేసు శక్తిగల నామమున మిక్కిలి వినియుతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమే ఆమే. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. తప్పనిసరిగా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మా క్రీస్తువాస ప్రార్థన మందిరం కంకటావలో ప్రతి నెల 28వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి 29వ తారీఖు ఉదయం 6 గంటల వరకు విరామం లేని 24 గంటల ప్రార్థన జరుగుతుంది. మీరు ప్రార్థన నేర్చుకోవాలని ఆశించినట్లయితే, మీకున్నటువంటి సమస్యల నుంచి విడుదల పొందాలని మీరు కోరుకున్నట్లయితే, ఈ ప్రత్యేకమైన ప్రార్థనా కూడికకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ ప్రార్థనా కూడికలో పాల్పంపులు పొందినటువంటి వారు మరి దైవశక్తుల చేత పీడించబడిన వారు విడిపించబడుతున్నారు, సంతానం లేని వారు సంతానాన్ని పొందుకుంటున్నారు, మారుమనసు అనుభవం లేని వారు మారుమనసు అనుభవాన్ని పొందుకుంటున్నారు, ఆత్మలో పరిపక్వత లేని వారు పరిపక్వతను పొందుకుంటున్నారు. కనుక మిమ్మల్ని హృదయపూర్వకంగా ఈ ప్రార్థన కూడికకు ఆహ్వానిస్తున్నాం. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.